పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఏప్రిల్ 14వ తారీఖు గురువారం ఈనాటి సువార్త పట్టణం యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ధ్యానించుదాం. అయితే ఈనాడు మనం చేసేటువంటి ప్రతి ఒక్క పనిలో దేవుడు తోడుగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుదాం. ఈనాటి ధ్యానాంశం, బిడ్డలారా మీ యొద్ద తినుటకేమైనా ఉన్నదా అని అడగగా లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వలవేయుడు, చేపలు దొరుకును అని చెప్పాను. వారు అట్లే వేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయేరి. మరి యొక్క ధ్యానాంశాన్ని మనం క్షుణ్ణంగా నేర్చుకున్నట్లు అయితే, యూదులు ఈ జగత్తులోనే అందరికంటే మహాజ్ఞానవంతులు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు జ్ఞానానికి ప్రతీకులు. అయితే యూదుల ఆచార ప్రకారం ఒక గురువుకి, అంటే బోధకుడు రబూని, కొంతమంది శిష్యులు ఉండాలి. వారి మరణానంతరం ఆ శిష్యులు వారు గురువు జ్ఞానాన్ని, బోధనలను, పరిచర్యను కొనసాగించాలి. చాలామంది దీన్ని స్వార్థం అనుకుంటారు. ఎంత మాత్రం కాదు, గురువు నుండి పొందిన జ్ఞాననిధిని పరులకు తెలియపరచాలి. అలా చేయడం వలన ఎంతోమంది సత్యాన్ని తెలుసుకుంటారు. క్రీస్తు ప్రభు తన శిష్యులకు అగుపించి ఆయన గురించి తేట తెల్లంగా విశదపరచుకున్నాడు. అయినా కూడా ఆ శిష్యులు తమ పాత విధులకు యథావిధిగా వెళ్ళిపోయారు. నేటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు మరలా తన శిష్యులకు అగుపించాడు. ఈ సువార్తను చదివే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రశ్న మనసులో కలగవచ్చు. అందుకు 4 కారణాలున్నాయి. 1, క్రీస్తు ప్రభు నేర్పించిన జ్ఞానాన్ని చూపించిన ప్రేమని తెలియపరిచి నైతిక విలువలను ఆయన శిష్యులు కొనసాగించాలి. 2, క్రీస్తు మరణించిన తర్వాత కూడా జీవిస్తూ ఉన్నాడు అని రూఢీపరచడానికి. 3, విశ్వాసుల విశ్వాసాన్ని బలపరచడానికి, వారిలో మనోధైర్యాన్ని నింపడానికి. 4, మనిషి మరణించిన తర్వాత కూడా క్రీస్తుల ఉత్థానమవుతాడని. క్రీస్తే లేవనెత్తబడినచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 1:15, 14 మరియు 16:17. క్రీస్తు ప్రభు వారికి పదే పదే అగుపించడం వలన ఆయన శిష్యులు ధైర్యాన్ని పొందారు. క్రీస్తు కొరకు చావటానికి సిద్ధపడ్డారు. నేటి మొదటి పట్టణం పేతురు యోహాను క్రీస్తు కొరకు చావడానికి వెనుగంజ వేయలేదు. వారు ప్రధాన అర్చకులకు, అధిపతులకు భయపడలేదు. వారిని బంధించి చెరసాల్లో ఉంచిన కూడా క్రీస్తుకు సాక్ష్యమిచ్చారు. శరీరమును మాత్రం నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వానికి భయపడకూడదు. ఆత్మను, శరీరమును కూడా నరకకూపమున నాశనం చేయగల వానికి భయపడుడు. మత్తయి సువార్త 10:28 అని తెలియజేస్తుంది. క్రీస్తు ప్రత్యక్ష శిష్యులకు ధైర్యాన్ని తెచ్చింది, వారిపై వారికి నమ్మకాన్ని కలిగించింది. నేడు క్రీస్తు తన అనుచరులకు పరిశుద్ధ గ్రంథం ద్వారా దగ్గరగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం ఒక్కటే ధైర్యానికి సోపానం. ప్రతిరోజు బోధకుడు పరిశుద్ధ గ్రంథాన్ని పఠించాలి. క్రీస్తు వాక్యం ద్వారా మాట్లాడుతాడు, మనతో ఉంటాడు. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం గలిలియ సరస్సులో చేపలు పట్టే పేతురు, అతని మిత్రులు రాత్రంతా శ్రమించిన ఒక్క చేప కూడా లభించక నిరాశ నిస్పృహలతో వేకువ జామున ఒడ్డుకు చేరారు. ఆ సమయంలో తీరాన నిలిచిన వ్యక్తి ఓ పడవను మరింత లోతుకు తీసుకువెళ్ళి వలను వేయమని చెప్పాడు. అలా చేసిన వారికి వల పిగులనంతగా చేపలు పడ్డాయి.
సంభ్రమాచర్యాలతో మునిగి తేలుతున్న వారిని మనుషులను పట్టుటకు ఆహ్వానించాడు. 3 సంవత్సరాలు ఆయనతో గడిపారు. చేసిన అద్భుతాలను చూశారు. బోధనలు ఆలకించారు. ముఖ్యంగా పేతురు, యోహాను, యాకోబులు అందరికన్నా మిన్నగా నిలిచారు. నీవు రాయివి, ఈ రాతి మీద నా శ్రీసభను నిర్మిస్తాను. నరక శక్తులు జయించచాలవు. పరలోకరాజ్యపు తాళపు చెవులను నీకు ఇస్తాను అని యేసు మన్నలను పొందిన పేతురు అందుకున్నాడు. పేతురు ప్రభు బందీ అయినప్పుడు ముమ్మారు బొంకిన వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ప్రభు ఉత్తానమైన పేదప తన దర్శన భాగ్యాన్ని ప్రదర్శించిన ఆశ్చర్యంగా పేతురు తిరిగి చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నాడు. వీరు పట్టాల్సింది చేపలను కాదు, మనుషులను అని ప్రభు వారికి తెలిపిన మరలా తమ పాత వృత్తికే వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అయితే అతనితో పాటు మరో 5 శిష్యులు కూడా వెళ్ళారు. రాత్రంతా శ్రమించిన చేపలు పడలేదు. 3 సంవత్సరాల క్రితం జరిగిన సన్నివేశం పునరావృతమైంది. వారంతా నిరాశతో ఒడ్డుకు చేరారు. కానీ తీరాన నిలిచిన వ్యక్తి పడవకు కుడివైపున వల వేయండి అనగానే వల వేశారు. వల పిగులనన్ని చేపలు పొందారు. ఈ వృత్తాంతంలో ప్రభువును తమను ఎందుకు పిలిచారో అర్థమైంది. అయితే మనకు అర్థం కావలసింది ఒకటి ఉంది. యోహాను పేర్కొన్న 7 శిష్యుల్లో 5 పేర్లు మాత్రమే తెలుసు. మిగిలిన 2 శిష్యులు అన్నాడు. ఆ 2 శిష్యులు నీవు, నేను అని మరువరాదు. మనం కూడా నేడు ఈ శిష్యుల వలె దేవుడు మనకు ఏర్పరిచిన మార్గాన్ని వీడుతూ ఉంటాం. అలాంటి సమయాల్లో మనలను తిరిగి సరైన మార్గంలో ఆయన నడిపిస్తాడని ఈ దర్శన వృత్తాంతం ద్వారా తెలియపరుస్తూ ఉంది. ప్రియా స్నేహితులారా, మరి ప్రభు శిష్యులకు దర్శనం, వల నిండా చేపలు, శిష్యులకు ఆహారం సిద్ధం చేసిన యేసు, మరి ఈ 3 పాయింట్లు కూడా ఎంతో గొప్ప అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి. ప్రభువు పదే పదే శిష్యులకు ఇవ్వటం వల్ల వారిలో భయము, ఆందోళన పటాపంచలైనాయి. మరి వల నిండా చేపలు అంటే మరి శిష్యులు ఎప్పుడైతే వారి యొక్క జీవితాన్ని మార్చుకొని ప్రభు మార్గంలో నడుస్తారో, సువార్త సేవకై పాటు పాడతారో, అనేక మంది ప్రజలను దేవుని వైపు మరలుస్తారు అని చెప్పి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. అంటే దైవరాజ్య స్థాపన నిండుగా మిండుగా జరుగుతుందని అర్థం. శిష్యులకు ఆహారం సిద్ధం చేసిన యేసు, మరి ప్రభువుకై సంపాదించిన బిడ్డలందరూ కూడా ప్రభువుతో పరలోకంలో విందును చేస్తారు అని ఈనాటి దర్శనం మనకి అర్థం తెలియజేస్తూ ఉంది. ప్రియా స్నేహితులారా, మరి ప్రభువు లేకుండా మనం ఏమీ చేయలేము. ప్రభు దర్శనం మనకి కావాలి అంటే శిష్యుల వల్లే ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క ప్రార్థనలను మనం జరిపిస్తూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. మరి అడుగడుగున ప్రభు వారితో ఉండి వారిని బలపరుస్తూ ఉన్నారు. ప్రభు ఈనాడు మనల్ని బలపరచాలంటే మనం ప్రభువుతో ఉండాలి. ప్రభువా, మాలో ఉండండి, మా కుటుంబంలో ఉండండి, మా జీవితంలోనికి రండి. నీకు ఇష్టం లేనటువంటి జీవితం నుండి మమ్మలను దూరంగా ఉంచి ప్రభా పుణ్యమైన జీవితాన్ని జీవించడానికి కావాల్సిన శక్తిని దయచేయమని ఈనాడు వేడుకుందాం. మనం చేయుచున్న సేవల్లో 30 అంతులు, 60 అంతులు, 100 అంతులుగా ఫలించడానికి దేవుడు శక్తిని, బలాన్ని దయచేదురుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.